అవునవును. అమ్మాయి అన్నమయ్యగారి ఆవిడ మీద ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ప్రభావం, తర్వాత క్లాసికల్ మ్యూజిక్ మాత్రం, సినిమా పాటలు నాన్నగారు సినిమా పాటలు పాడేవారు కానీ అమ్మ సినిమా పాటలు, సినిమా పాటల్లో కూడా క్లాసిక్సే. జగముల చిరు నగవుల మము పాలించే జనని, అనయము మము కనికరమున కాపాడే జనని, మనసే నీ వశమై స్మరణే జీవనమై, మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద. అంత శృతిశుద్ధంగా సినిమాల్లో క్లాసిక్స్ ఏవి ఉన్నాయో అవి ఆవిడ క్లాసికల్ రాగంలో పాట కదా ఇది, కేదార్గౌడ. సో అట్లాంటి అవి అమ్మ అలాగే పాడుతుంటే చాలా తన్మయత్వం అనిపిస్తుండేది. సో ఇంకా మీరు ఏ వైబ్రేషన్ చుట్టూతో తిరుగుతుంటారో వాటి ప్రభావం మీ మీద లేకుండా ఎలా ఉంటుంది? అందులో సంగీతం, అందులో సాహిత్యం. అమృతం అంటే ఘంటసాల గానం అన్నారు కదా, ఇది పి సుశీలది. ఆవిడ కూడా తత్తుల్యమే. ఇది లీలగారిది, ఇది లీలగారి శ్రీలలిత శివజ్యోతి లీలగారిది. ఘంటసాల గారి రహస్యం సినిమాలో ఇవాళకి దానికి ఆరతి సమయంలో ఇదే పాట, ఇదే అంటే కీర్తన తుల్యమైన ఈ పాటే పాడడానికి చాలా మంది ఆడవాళ్ళు ఇష్టపడతారు. ఇది కీర్తనే, కీర్తించేది కీర్తనే కదా. కీర్తనే, కీర్తన అంటే అర్థం ఏంటి? కీర్తించడం కదా, దేవతను స్తుతించటం, కీర్తించటం. కీర్తించడం అది కూడా శాస్త్రీయంగా, శాస్త్రీయ రాగంతో. కేదారగౌడ అన్నారు కదా, ఇప్పుడు సుశీల గాత్రం కూడా అమృతమే కదా. అద్భుతం. నేను అదే చెప్తుంటాను, నేను బాగా అత్యంత ఆశ్చర్యపోతూ అభిమానిస్తూ ఆరాధిస్తూ అలాంటి గాత్రాల్లో మగవాళ్ళలో ఘంటసాల గారు, స్త్రీలలో సుశీల, ప్యూరెస్ట్ అనమాట. ఇంకా వాళ్ళు ప్రత్యేకంగా నిజానికి అవి ఇన్బిల్ట్ ఎక్స్ప్రెసివ్ వాయిసెస్ అంటాను దాన్ని. పరమాత్మ గొంతుతో పాటు ఒక దాని ఏమంటారు, ఒక భావం కూడా వేసి పంపించారు. మిగతా గాయకులు నేను చాలా అబ్జర్వ్ చేస్తే వాడు భావం కోసం భావం వేసేవాళ్ళు. వాళ్ళు ఇక్కడ ఎక్స్ప్రెషన్ పడాలంటే ఎక్స్ప్రెషన్ వేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. మిగతా గాయకులు ఆ లిస్ట్ చెప్పక్కర్లేదు, కానీ ఘంటసాల గారు ఎక్స్ప్రెషన్ వేసి పాడుతున్నట్టు ఉండదు. అది సుశీల కూడా అంతే కదా, సుశీల గారు కూడా అంతే. ఆ గొంతులోనే ఉండేది ఆ మాధుర్యం, ఎక్స్ప్రెషన్, భావం. ఘంటసాల, పీసుశీల ఇద్దరు గొంతులు కూడా అమృతం, అమృత తుల్యం ఆ గానం. తర్వాత వాళ్ళిద్దరివి కూడా ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్, ఇద్దరు కూడా బాగా పుట్టడం పుట్టడమే భావంతో భావంతో పుట్టారు. కరెక్ట్, అది వాళ్ళు అసలు నిజంగా వాళ్ళు తెలుగు వాళ్ళు తపస్సు చేయకుండానే పరమాత్ముడు ప్రసాదించిన ఆస్తులలో సంగీతానికి సంబంధించి త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, రామదాసు, ఘంటసాల గారు, సుశీల గారు సరస్వతులు. వీళ్ళు చాలామంది అంటారు, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా లతా మంగేష్కర్ కంటే కూడా ఇంకా గొప్ప భావస్ఫోరకమైన అమృతతుల్యమైన గాత్రం సుశీలది అంట. అవునవును, తీగలాంటి గాత్రం సుశీల్ గారిది. ఆవిడ చాలా గొప్ప గొప్ప వాళ్ళు కూడా అంటుంటారు సౌత్ ఇండియాలో, ముఖ్యంగా తెలుగులో ఎవడైనా గొప్పవాడు పుడితే ఆ తెలుగు వాళ్ళు వాడిని గుర్తించరు, వాడిని గమనించరు, వాడిని ఆరాధించరు. నేను ఉదాహరణ కూడా చెప్తుంటాను, బాలసుబ్రహ్మణ్యం గారు రవీంద్ర భారతిలోకి అడుగు పెడితే అటు చూస్తుంటారు జనాలు, కూర్చుని జనాలు. అదే బాలసుబ్రహ్మణ్యం గారు తమిళనాడులో ఒక రికార్డింగ్ థియేటర్లో, ఒక రికార్డింగ్ థియేటర్లోనో ఒక పబ్లిక్ థియేటర్లోనో అడుగు పెడితే అందరూ లేచి నిలబడతారు. అంత గౌరవం ఇస్తా, అంత గౌరవం. నేను ఒకసారి ఈ సంపూర్ణ భగవద్గీత రికార్డ్ అయిన తర్వాత మంగళంపల్లి గారికి వినిపించడానికి నేను చెన్నై వెళ్ళా. ఒక గంట సేపు కూర్చున్నాము, మన ఏలపాటి శివప్రసాద్ అతను తీసుకెళ్ళాడు, ఒరే ఇది ఆయనకి వినిపించాలరా, ఆయన ఆశీస్సులు, అసలు ఎవరి ఆశీస్సులు ఉన్నా లేకపోయినా ఆయన ఆశీస్సులు ఉంటే చాలు, ఆయన ఆధునిక వాగ్గేయకారుడు, గంధర్వుడు, దానికోసమే పుట్టినవాడు. ఏదైనా కర్మ చేస్తే, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఏదైనా మీరు పని చేయాలనుకుంటే ఆ పనినే కర్మ అంటాం మనం సంస్కృతంలో. ఆ పనికి నువ్వు ఎంచుకున్న సబ్జెక్టుకి నువ్వు ఐకాన్ అయిపోయేట్టుగా కృషి చేయాలి. తానే ఆ పని అయిపోవడం, పనే తానవటం, పనే తానవటం. అది లేకపోతే అసలు పని చేయొద్దు, అసలు పని చేయకూడదు. సినిమా సంగీతానికి ఘంటసాలనకు గంధర్వుడు దొరికినట్టుగా కర్ణాటక సంగీతానికి, శాస్త్రీయ సంగీతానికి మంగళంపల్లి బాలమురళీకృష్ణ తెలుగు వాడైన గంధర్వుడు. దురదృష్టవశాత్తు ఏమిటంటే తెలుగువాడు కావటం వల్ల ఆయన ఇప్పుడు తను రాసి తను స్వరబద్ధం చేసి సంస్కృత భాషను కానీ ఆంధ్ర భాషను కానీ అలాగే కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని కానీ ప్రపంచవ్యాప్తం చేయటంలో శీర్ష స్థానం
వహించిన మంగళంపల్లి గారికి భారతరత్న రాకపోవడం అత్యంత దారుణం. అది మన వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో చూడండి. ఘంటసాల కూడా భారతరత్న ఇవ్వాలి కదా. ఖచ్చితంగా ఇవ్వచ్చు, ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సింది. ఎందుకంటే మళ్ళా అంటే వాళ్ళు కొన్ని వందల వేల లక్షల మందిని ప్రభావితం ఎవడైతే చేస్తాడో నిస్వార్థంగా, వాళ్ళు ఖచ్చితంగా భారతరత్న అర్హులు. వీళ్ళని కంట్రిబ్యూషన్ స్థాయి అంటాం. ఎవరికి భారతరత్న ఇవ్వాలంటే పరమాత్మ ఇచ్చిన శక్తుల్ని తిరిగి లోకం కోసం, లోకానికి ఇచ్చేసి వెళ్ళిపోవాలి. వాడి కోసమే కాదు, అసలు అలాంటి వాళ్ళకి అవార్డులు ఇవ్వద్దు అంటారు. ఇది అసలు ఇది ఇవి ఈ పాయింట్ సీరియస్గా తీసుకోండి మీరు. అవార్డులు ఎవరికి ఇవ్వాలంటే కంట్రిబ్యూషన్ స్థాయిలో ఉన్న వాడికి మాత్రమే. నేను నా కోసం పాడుకుంటూ డబ్బు తీసుకుని పాడుకుంటూ జీవితాంతం, అది 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 పాట కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. అసలు త్యాగం లేని బుద్ధి, త్యాగం లేని జీవితం, గివ్ బ్యాక్ టు ది సొసైటీ అని తిరిగి జనాలకు ఇవ్వగలిగే మనస్తత్వం లేని వాడికి ఎందుకు అవార్డులు, దేనికి అవార్డులు? ఇప్పుడు ఘంటసాల కానీ మంగళబలి బాలమురళీకృష్ణ కానీ వాళ్ళు పాటలు డబ్బులు తీసుకొని పాటలు పాడి కచేరీలు చేసినప్పటికీ వాళ్ళు ఒక సమర్పణ, ఒక దైవభక్తి, ఒక అంకితభావం అలా చేసిన వాళ్ళే కదా. నేను మళ్ళీ మళ్ళీ అదే పాయింట్కి వస్తాను. నేను మంగళంపల్లి గారికి మంగళంపల్లి ఈ భగవద్గీత వినిపించే పని మీద ఆయన దగ్గరకు వెళ్తే ఒక అరగంట అయిన తర్వాత, అది విన్నారు, చాలా గొప్పగా ఆయన ఆశీర్వదించారు. భగవద్గీత ఈ భూమి మీద ఉన్నంతకాలం నువ్వు శాశ్వతంగా ఉండిపోతావు అన్నాడు ఆయన. ఉంటుంది అసలు అది అంతకంటే అంతకంటే నా జీవితానికి ఒక మహర్షి, ఒక సంగీత ఋషి బ్లెస్సింగ్ని నేను ఒక తీసుకున్నట్టుగా భావించాను. ఆ సందర్భంగా నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఈ తెలుగు వాళ్ళ మీద, ఈ తెలుగు జాతి మీద, ఏదో ఈ తెలుగు రాష్ట్రం మీద, ఇక్కడున్న పరిపాలకుల మీద మీకు ఎక్కడో కోపం వచ్చి మీరు చెన్నై వెళ్ళిపోయారు. ఎవరి మీద అయితే కోపం వచ్చిందో మళ్ళీ అదే వ్యక్తి మిమ్మల్ని వెనక్కి తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర కూర్చుని మీ గండ పెండేరును తొడిగి క్షమించమని చెప్తున్నట్టుగా. ఆయన ఎవరో కాదు, మన ఎన్టీఆర్, ఎన్టీ రామారావు గారు తొడిగి మిమ్మల్ని సారీ చెప్పినట్టుగా, మిమ్మల్ని అంత ఘనంగా మిమ్మల్ని మళ్ళీ మన రాష్ట్రానికి ఆహ్వానించాడు కదా. ఆహ్వానించిన తర్వాత కూడా మీరెందుకు మన తెలుగులో స్థిరపడలేదు, తెలుగు నాట ఎందుకు స్థిరపడలేదు, ఈ భూమి మీద మీరు ఎందుకు లేరు, ఇక్కడ పుట్టిన వాళ్ళు కదా, మీకు మమకారం లేదా అని అడిగితే ఆయన అసలు మనసంతా గాయమైపోయేట్టుగా, ఆయన మనసంతా గాయమై వినేవాళ్ళ మనసులో కూడా గాయమయ్యే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఏమన్నారంటే ఆయన, అసలు పాట అంటే సినిమా పాటే అనుకునే తెలుగు రాష్ట్రంతో, తెలుగు రాష్ట్రానికి నాతో ఏమి పని అన్నాడండి ఆయన. పాటంటే సినిమా పాటే అనుకునే ఆ రాష్ట్రానికి నాతో ఏం పని అన్నాడండి. ఎంత గాయమైపోయి మీరు మరి వాళ్ళ ఛానల్స్ చూస్తే అర్థమవుతుంటుంది. మీరు శాస్త్రీయ సంగీతాన్నో శాస్త్రీయ నృత్యాన్నో మీరు తమిళనాడు, కర్ణాటక, ఒక ఇది కేరళ, వీళ్ళు ట్రెడిషన్స్ని వీళ్ళు గుర్తించినట్టుగా, వీళ్ళు ప్రోత్సహించినట్టుగా, వీళ్ళు ఆదరించినట్టుగా, వీళ్ళు పూజించినట్టుగా, గౌరవించినట్టుగా మరి ఏ రాష్ట్రం గౌరవించిందని మనం అనుకోలేము. ఇప్పుడు సంగీతం అంటే కూడా సినిమా పాట అయిపోయినట్టుగా భావించాలంటారు ఆయన మాటల ప్రకారం. అంతే అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి ఇక్కడ ఆదరణ లేదని చెప్పటం. సినిమా ఆదరణ ఉంటే అసలు త్యాగరాజస్వామి కూడా ఇక్కడే ఉండేవాడు కదా, ఇక్కడే తిరువాయూరు ఎందుకు వెళ్తాడు ఆయన? సో మనకి మన మొదటి నుంచి ఈ తెలుగు జాతి అంతంత మాత్రమే వింటారా అంటే వింటారు, స్పందిస్తారంటే స్పందిస్తారు. ఇద్దరు తెలుగు వాళ్ళే కదా, ఇద్దరు తెలుగు వాళ్ళు ఉండి వాళ్ళని ఏమాత్రం ఏమి గౌరవించుకున్నారు, ఏమి కాపాడుకున్నారు, మన భూమిని వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. మీరు సంగీత ద్రష్టలు, త్యాగరాజ స్వామి అన్నారు చూడండి ఆయన, సంగీత జగద్గురు అన్నారు చూడండి ఆయన. అంతటి గొప్ప మహాత్ముడు మన రాష్ట్రంలో లేకుండా, తెలుగు రాష్ట్రాల్లో లేకుండా ఇప్పటికీ చూస్తున్నాం ఈ జాడ్యం, తెలుగు జాతికి ఉన్న జాడ్యం ఇప్పటికీ. ఘంటసాల గారికి జయంతి లేదు తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఘంటసాల గారికి ఆయనకి జయంతి ఉత్సవాలు చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది, అలాగే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చేసింది. ఫిబ్రవరి 11 జయంతి December 4, వర్ధంతి February 11 రెండు చేసేవాళ్ళు. అసలు లేదు ఇక్కడ, అది అంటే కంటి తుడుపు అసలు పూర్తిగా లేదు. ఘంటసాల గారి విగ్రహం అయితే దారుణం. ఇలా చూస్తే ఏంటంటే ఆయన మీద కూడా ఆంధ్రోడు అని ముద్ర వేసే స్థాయికి దిగిపోయి దీని ప్రభుత్వాలను అనాలా, వ్యక్తుల సంస్కారాలను అనాలా, అసలు నాకు అర్థం కాదు. అది భగవద్గీతకి మీరు జాగ్రత్తగా ఉండండి శర్మ గారు, భగవద్గీతకి మతం ఏమిటి, ఘంటసాల పాటకి ప్రాంతం ఏంటి? ఎక్కడో నేను ఒక 2014 టైంలో కర్ణాటక రాష్ట్రంలో ఏదో గ్రామం అనేది హళిబేడు సంథింగ్ అక్కడ తెలుగు వాళ్ళందరూ కలిసి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను పిలిచారండి ఘంటసాల గారి పాటల కోసం. ఘంటసాల గారి పాటల కోసం కర్ణాటకలో, ఘంటసాల గారి పాటలు అంటే ప్రాణం కర్ణాటకలో.
పుట్టింది ఇక్కడ. తెలుగు భాష రాని తమిళియన్స్ కూడా ఘంటసాల తమిళ పాటలు అద్భుతంగా ఆరాధించేవాళ్ళు. పీసుశీలని ఆమె తమిళ పాటలు అద్భుతమైన పాటలు పాడారు. అలాగే ఎస్ జానకి కర్ణాటకలో తమిళనాడు. మన వాళ్ళు ఇక్కడ పుట్టినందుకు ఘంటసాల గారి పేరుతో ఈ రోజుకి అవార్డు ఉందండి. ఘంటసాల గారి పేరుతో అవార్డులు ఇచ్చేయద్దండి ఇక్కడ. ఆయన ఆంధ్ర కథ ఇంకా చాలా విచిత్రం ఏంటి, కేసీఆర్ గారికి ఘంటసాల గారి పాట అంటే ప్రాణం. ఒకరోజు నేను ఘంటసాల గారి జయంతి, అప్పటికి ఇంకా తెలంగాణ రాలేదు, ఘంటసాల గారి పాటలు ఘంటసాల గారి జయంతి కార్యక్రమం టీవీ ఫైవ్లో ఎప్పుడు జరుగుతుంటే నేను ఆ రోజు గెస్ట్ పాడుతున్నప్పుడు అది చూస్తున్న కేసీఆర్ గారు పక్కనే ఉన్న ఎంపీ సంతోష్, నేను ఒకరోజు వాళ్ళ ఛానల్లో నేను మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆయన ఇన్సిడెంట్ చెప్పాడు. చుట్టూతో మిమ్మల్ని గుర్తుపట్టే వాళ్ళు, మీరు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇతను ఎవరు, ఇతను నేను ఎప్పుడు పాడుతా తీగదు పాడుతున్నాను, ఎవరు ఇతను అని అడిగాడు. ఆయన అడిగితే నేను తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎవడూ మాట్లాడలేదుట, మాకెవడో ఇతను తెలియదు అన్నట్టుగా. తెలుగు వాడు ఎలా ఉంటాడు చూడండి. వెంటనే సంతోష్, ఆయన పేరు గంగాధర శాస్త్రి, ఘంటసాల గారి పాటల్లో ఆయన ఈ సంథింగ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే నా గొప్పని ప్రకటించుకోవడం కోసం కాదు, ఘంటసాల గారి పాటలు అంటే అంత ప్రాణం ఉన్న కేసీఆర్ గారు ప్రాంతాలకు అతీతంగా ఆయన ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ అందరూ ఓన్లీ ఆంధ్రా వాళ్ళే ఉండరు కదా, ఓన్లీ తెలంగాణ వాళ్ళే ఉండరు కదా, గుజరాతీలు, ముస్లింలు, పంజాబీలు, తమిళులు, కన్నడలు, మలయాళం వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ. ఎవరి ఏలుబడిలో అయితే మనం ఉంటున్నామో, ఎవరైతే నువ్వు ఎక్కడుంటున్నావు అంటే నీకు నీ మంత్రి ఎవరని అడిగారు నన్ను, నేనేమంటాను, నీ రాజు ఎవరని అడిగారు, కేసీఆర్ అంటున్నాను నేను. ఎక్కడైతే మీరు జీవిస్తున్నారో ఎక్కడైతే జీవిస్తున్నా, నా పరిపాలకుడు ఆయన, అప్పుడు ఆయన దృష్టిలో నేను అలాగే ఉండాలి కదా. ఘంటసాల గారు ఏంటి అలా ఉన్నారేంటి, ఎంత నిరాదరణకు గురి అయ్యారేంటి, అసలు నాలాంటి వాళ్ళకైతే 10 సంవత్సరాలు అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపే లేదు. నేను తెలుగువాడని ఎందుకు నేను హర్ట్ అయి మాట్లాడుతున్నానంటే, నేను అన్నిటికీ అసలు స్వార్థరహిత ఉత్తమ సమాజం కోసం భగవద్గీత ప్రచారమే మార్గం అని బలంగా నమ్మి నా జీవితం మొత్తాన్ని నేను వెనకాలేమి, నాకేమి బ్యాంక్ బ్యాలెన్స్లు ఏం లేవు. చాలామంది రిటైర్మెంట్ తర్వాత గేమ్ ఆడుతుంటారు, రిటైర్మెంట్ తర్వాత నేను యంగ్ ఏజ్లో అన్నీ వదిలేసుకుని ఆ ఉన్న కాస్త ఫ్యామిలీ జీవితం వదిలేసుకుని, డబ్బు ఎలా సంపాదించాలో తెలియక ఉన్న డబ్బు వదిలేసి ఏదో పిచ్చి పట్టిన వాళ్ళలాగా వాడిని నువ్వు గుర్తించొద్దు. ఇన్ని ఛానల్స్లో కనిపిస్తుంటాయి, ఇంకా భగవద్గీత ఫౌండేషన్ ఈ దేహి అని అడుగుకుని ఇదంతా ఆవేదంతో ఎందుకు చెప్తున్నానంటే, గుర్తించండి అనే స్థితికి ఎప్పుడైతే ఇట్లాంటి ఆర్టిస్టులు ఉంటారో మీకు క్షేమం కాదు, అది మీకు క్షేమం కాదు, ఆ రాజ్యానికి ఆ రాజుకి క్షేమం కాదు. మేము మా కోసం కాదు, వీఆర్ ఫర్ ది పీపుల్ అన్నప్పుడు నువ్వు కూడా దాంతో పాటు ఉండాలి. సో అలా మంగళపల్లి బాలమల్లి కృష్ణ గారు వినిపించిన ఆ మాట అన్నాడు ఆయన. అసలు ఆ రోజు నేను చాలా ఫీల్ అయ్యా. ఆ రాష్ట్రంతో నాకేం పని అంటే నన్ను లాగి లెంపకాయ కొట్టినంత బాధపడ్డా నేను. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ మీరు అటువంటి అనిపిస్తున్నారు ఇప్పుడు? ఇప్పటికీ అదే అనిపిస్తున్నాను, ఇప్పుడు చూడండి, ఇప్పుడు అంటే మీరు అన్నారు చూడండి, అంటే ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత, అంటే జ్ఞానం అనే మార్గంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ మీరు గుర్తించండిరా మీరు గుర్తించండిరా అని అడుక్కునే స్థితిలో మేము గుర్తిస్తే నీ ఇది గుర్తించకపోతే నీ అది.